జన్మ రహస్యం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానికి ఒక జన్మ అనేది ఉంటుంది. చెట్టు పుట్ట అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టిం గుణ కర్మ విభాగశః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. వర్ణములు అంటే ఈ మన కులాలు మతాలు కాదు, వర్ణములు గుణ కర్మ విభాగశ అంటే వృక్షములు, తరువాత విహంగములు, తరువాత జలచరములు, తరువాత భూచరములు, ఇవి నాలుగు విభాగాలు. అంటే నాలుగిట్లోనూ ప్రాణం ఉంటుంది. వృక్షాల్లో ప్రాణం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది మనకి జగదీష్ చంద్రబోస్ గారి యొక్క రీసెర్చ్ చదివితే కనుక అందరికీ తెలుస్తుంది. వృక్షం లోపల ఎట్లా ప్రాణం ఉంటుంది, ఏం కథ, ప్రాణం ఎలా ఫ్లో అవుతుంది, వృక్షాలు కూడా మాట్లాడుకుంటాయి. ఈ విషయాన్ని జగదీష్ చంద్రబోస్ గారు అప్పుడే చెప్పారు. ఎవరైనా బయాలజికల్ స్టూడెంట్స్ ఉంటే కనుక దీని మీద మీరు రీసెర్చ్ చేయవచ్చు. ఎందుకోసమంటే నేను మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని రూట్ వర్డ్స్ ఉంటాయి, అవి మీరు తీసుకోగలిగితే కనుక యూ విల్ బికమ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. అది నేను క్లియర్గా చెప్తున్నా. నెక్స్ట్ వృక్షములకి ప్రాణం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా విహంగములు అంటే ప్రాణములను నాలుగు విభాగాలుగా మార్చారు. ఎందుకోసమంటే మీరు అడిగింది ఏంది, జన్మ రహస్యము. జన్మలు ఎవరెవరికి ఉంటాయో కూడా తెలియాలి కదా మనకి ఫస్ట్. సో జన్మ ఎవరికి, కుర్చీకి జన్మ ఉంటుందా? ఉండదు కదా. ప్రాణం దేనికి ఉంటుందో దానికి జన్మ ఉంటుంది. సో ప్రాణములు ఎన్ని విభాగములు అనేది మొదలు తెలియజేసుకోవాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. సో నాలుగు వర్ణములు, అవి ఏంటి, గుణములను బట్టి కర్మములను బట్టి నేను విభాగం చేశాను, అవి చేసే పనులను బట్టి కూడా నేను విభాగం చేశాను అంటాడు భగవంతుడు. అందులోపల మొట్టమొదటివి చెట్లు, పాదపములు అంటారు. పాదై పిబంతీతి పాదపాహ అంటే పాదములతో వేళ్లతో ఏవైతే నిలుతాయో అవి ఒక తీగ తెలియకుండానే పైకి పెడుతుంది. సో వృక్షములు ఒక భాగము. రెండవది విహంగములు, ఆకాశంలో తిరిగేటివి. రెండవది భూచరములు, భూమిపైన ఉండేటివి. నాలుగవది జలచరములు, నీళ్లలో తిరిగేటివి. దీనిలో మళ్ళీ ఉభయచరాలు అవన్నీ కూడా తర్వాత కాన్సెప్ట్. ఇవి నాలుగు ఇంపార్టెంట్. అందులో పలు మనం ఎవరము, భూచరులమా, కేచరులమా, జలచరులమా, వృక్షములమా? మనము భూచరులం అంటే భూమి మీద తిరిగేటువంటి వారు. కానీ మనిషి ఒకవేళ కనుక యోగసిద్ధి పొందగలిగితే మనిషి కేచరుడు అవుతాడు, భూచరుడు అవుతాడు, జలచరుడు అవుతాడు, అదేవిధంగా వృక్షముగాను మారిపోతాడు. మనిషి వృక్షం ఎట్లాగైతే 1000 ఏళ్ళు బతుకుతుందో మనిషి కూడా వృక్షమై 1000 ఏళ్ళు బతుకుతాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం చెప్తాను. మీరు తిరుమల కానీ ఇది రహస్యము, డోంట్ ఎక్స్పెరిమెంట్ దిస్ ఎవ్రీవన్. అంటే కొంతమంది వినే తక్కన వెళ్ళిపోతే మళ్ళీ ననుదిడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అక్కడ వాళ్ళది. వాళ్ళు ఎట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయరు అక్కడికి. తిరుమల దేవస్థానానికి సంబంధించి తుమ్మూరు తీర్థం అని ఒకటి ఉంటుంది, రామకృష్ణ తీర్థము, తర్వాత తుమ్మూరు తీర్థం ఉంటుంది లోపల. కేవలం కార్తీక పౌర్ణమికి మాత్రమే అలవెన్స్ ఇస్తారు, కొంతమందికి మాత్రమే. వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ అన్నీ ఇస్తేనే ఇస్తారు. చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తామని చెప్పి వెళతారు. అప్పట్లో మేము వెళ్ళాం, నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు మేము వెళ్ళాం తుమ్మూరు తీర్థానికి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అది తుమ్మూరు తీర్థం. అక్కడ ఇప్పటికి కూడా కొన్ని అద్భుతమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో కూడా కొన్ని వృక్షాలు ఉన్నాయి. వృక్షాలు ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటాయి అన్న సంగతి మనకు అక్కడ తెలుస్తుంది. కొంతమంది యోగులు అక్కడ ఉన్నారు. ఆ యోగులు తపస్సు చేస్తూ వాళ్ళు సుషుమ్నా నాడి క్రియకు వెళ్ళిపోయి, సుషుమ్నా క్రియకు వెళ్ళిపోయి వాళ్ళు వృక్షములుగా మారిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద వృక్షాలు పెరిగిపోతాయి, వాళ్ళు వృక్షములుగా మారిపోతారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ ప్రాణం అక్కడే ఉంటుంది, వృక్షాన్ని ఆనుకొని వాళ్ళ ప్రాణం ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఉదాహరణ ఏంటంటే కనుక, ఒక చెట్టు ఆకు తెంపాడు మాకు సంబంధించి ఒక మిత్రుడు. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పారు మాకు, మీరు ఏ వృక్షాన్ని వేటిని హామ్ చేయకూడదు, సాధారణంగా వెళ్ళండి, తుమ్మూరు తీర్థంలో స్నానం చేసుకోండి, దర్శనం చేసుకొని వచ్చేయండి, ఎక్కడ దేన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు మాకు అక్కడ వెళ్ళేటప్పుడు. వాడు కొన్ని కొంట పని చేసి ఇరిచాడు అంతే. ఎంతెంత ముందుకు వెళ్తున్నాడో అంతంత వాడి శరీరంలో శక్తి క్షీణిస్తూ ఉంది.
తర్వాత మళ్ళీ తుమ్మురుతీర్థం నుంచి నీళ్లు తీసుకొచ్చి వాడికి తాగిస్తేనే వాడు సెట్ అయ్యాడు, లేకపోతే ప్రాణం కూడా పోయేది. ఆ చెట్లను కూడా అక్కడ హామ్ చేయొద్దు అని అంటారు. ఎందుకోసమంటే అక్కడ వృక్షరూపంలో యోగులు ఉన్నారు అంటారు. అందుకోసమే అన్నమయ్య సినిమాలో చెప్తారు, ఇక్కడ ప్రతి ఒక్క ఋషి కూడా, ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక ఋషితో సమానము, ఇక్కడ ప్రతి శిలలో కూడా ఋషులు దాగున్నారు అని. అన్నమయ్యలో ఆయన లడ్డు తినడానికి ఆ అమ్మవారు పడిపోతుండే పద్మావతి అమ్మవారు వచ్చి అన్నమయ్యకు లడ్డు ఇచ్చారు. ఇంతటి పవిత్రమైనటువంటి ఒక తిరుమల క్షేత్రంలో పాదరక్షలు వేసుకొని వచ్చావు నాయన అని చెప్పి నేను నిజంగా ఆ సీన్ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయినా. అయిపోయి ఫస్ట్ టైం నా లైఫ్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొండెక్కాను. కాలు కాలిపోయింది నాకు, వెనక సైలెన్సర్ తగిలి కాలిపోయింది. అప్పుడు ఆపేసేవాళ్ళు, చిరుతపులు దాడవుతున్నాయని చెప్పి 4 గంటలకు అలో చేసేవాళ్ళు అనమాట. ఆ 4 గంటలు ఫస్ట్ తిరుమల కొండ ఎక్కింది ఆ రోజు నాకు గుర్తుంది. స్వామివారి అనుగ్రహం ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళేసరికి నాకు ఆ సైలెన్సర్తో కాలిపోయింది అంతా కూడా తగ్గిపోయింది నాకు ఆల్మోస్ట్. తర్వాత ఆకాశ గంకెళ్ళి నీళ్ళు పోసుకున్న తర్వాత అది కూడా తగ్గిపోయింది. నా లైఫ్లో ద లైవ్ ఎక్స్పీరియన్స్ తిరుపతి, ఆ స్వామివారి అనుగ్రహమే ఇవాళ నేను ఇక్కడ ఉన్నా అంటే. సో ఇది వృక్షములకు సంబంధించి గొప్పతనం.